సినీ నటి డింపుల్ హయాతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పార్కింగ్ చేసి ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెక్టే కార్ను మరో కారుతో ఢీకొట్టి ధ్వంసం చేసిన వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు డేవిడ్ అనే వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎన్క్లేవ్లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెక్టే నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్లో నటి డింపుల్ హయాతి, డేవిడ్ ఉంటున్నారు. ఈ నెల 14న డింపుల్ హయాతి తన వాహనంతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టింది. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా కారణాన్ని తెలుసుకున్న డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక డింపుల్ హయాతి, డేవిడ్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.